ర్యాలీ చేసుకుంటున్నారు, శాంతియుతంగా వెళ్తున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోకపోతే పోలీసులు కేసు పెట్టొచ్చు. ఈ ఏదైతే నడక యాత్ర కొనసాగిస్తున్నారో ఆపే అధికారం కూడా కోర్టు ద్వారా ఉంది తప్ప వీళ్ళకి లేదు. కోర్టు తీర్పు ప్రకారం నడుస్తున్న వీళ్ళని అడ్డగిచ్చింది వాళ్ళు. నేను స్పష్టంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నేను 2019 ఎన్నికల సందర్భంగా చూశాను సార్, తెలుగుదేశం పార్టీ నల్ల బెలూన్స్ ఎగరేయటం, నల్ల జెండాలు చూపించటం చూసిన తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది సార్, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇలా చేయొచ్చా అనిపించింది. ఇవాళ నాకు ఇవాళ వైసీపీలో కనిపిస్తాను సార్, అది వైసీపీలో కూడా అధికారం పోవడానికి అదొక మార్గంగా కనిపిస్తూ ఉంది. నల్ల బెన్నులు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వేస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చూస్తూ ఉన్నారు. అశుభ సూచకం అంటే హిందువులకి తమకు తెలవందేం కాదు, అంటే అశుభం అంటారు. అంటే వైసీపీ తన గోది తనే దోవుకుంటుంది. నెంబర్ వన్, ఇవాళ వీళ్ళిద్దరి కలయిక గురించి మరి అక్కడ ఏమనుకుంటున్నారు? మీకు ఈ పాటికి చాలా ఫోన్లు వచ్చి ఉంటాయి విశ్లేషించమని కూడా, మరి మీ వీడియో నేను తర్వాత చూస్తాను. మరి అక్కడ ఏమనుకుంటున్నారు ఈ రెండు విషయాలు సార్? ముందుగా వీళ్ళిద్దరూ కలవటం ఎప్పటి నుంచో ఉభయ గోదావరి జిల్లాలో చాలా మంది పూజలు చేస్తున్నారు సార్, నిజంగా వీళ్ళిద్దరు కలవాలి, ఈ రెండు పార్టీలు కలవాలని. కలిస్తే వీళ్ళు తడిగొట్టు వేసుకోబడుకుంటే ఈ రెండు జిల్లాలు క్లీన్ స్వీప్ అయిపోతాయి సార్. అండ్ ఇంకోటి, ఇందాక మన మిత్రులు చెప్తూ మాట అన్నారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బంతి కొట్టు సన్నాసి అని ఒక మాట ఉపయోగించారు సార్. బంతి అంటే ఒకవేళ అవంతి అనుకోవచ్చు, కొట్టు అంటే కొట్టు సత్యనారాయణ గారు, సన్నాసి అనగానే ఆ సన్నాసి నేనే అని మరి పేర్ని నాని గారు ప్రశ్న ముందుకు వచ్చారు సార్. మరి ఆయన ఎప్పుడు ఆయన పేరు సన్నాసి అని మార్చుకున్నారో మరి నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇంకోటి, ఇక్కడ ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు చేయాల్సిన పని అధికార ప్రభుత్వం చేస్తుంది సార్. భరత్ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరో మంచి వ్యక్తులు అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటంటే, ఇందాక బీజేపీ గారు అన్నారు, బీజేపీ మిత్రులు వాడు ఆయన ఏమన్నారంటే యదా రాజా తదా ప్రజ, అంటే ఇక్కడ సైకోల్లో బిహేవ్ చేస్తేనే రాజుగారికి నచ్చుతుంది. ఇక్కడ ఎవరైతే సైకోల్లో ఎక్కువ శాడిజం చూపిస్తారో వాళ్ళకి నెక్స్ట్ టైం సీట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఏమైనా కొంచెం మంచిగా మాట్లాడితే ఒక 27 మంది అందులో కొంచెం మంచిగా ఉన్నారని ఆ 27 మందిని నెక్స్ట్ టైం మళ్ళీ సీట్ ఏమన్నా డైరెక్ట్గా సీఎం గారు చెప్పేస్తారండి. అయితే ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు సార్. చక్కగా ఏదో ఒకటి చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చేయటం వల్లే ఈరోజు ఇంత మంచి జరిగింది, ఈ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం ఇక అసలు ఇక డౌటే లేకుండా 90% సీట్లు లెక్కేస్తారు సార్. ఎవడేమనుకుంటే అనుకున్నామండి, మంత్రులు వచ్చి ఏడుస్తున్నారు, మంత్రులు మాజీ మంత్రులు వచ్చి వాళ్ళిద్దరు కలిసిపోయారు, ముసుగు తీసేశారు, లేకపోతే ప్యాకేజీ కమ్ముడిపోయారు, 100 మాటలు అనుకున్నామండి. ఆ మాటలన్నీ కూడా వాళ్ళ భయం తెలియజేస్తుంది సార్. గొంతు కొంచెం డిస్టర్బ్ అవుతుంది, నో ప్రాబ్లం సార్. రాజేష్ సైగలు చేసినా అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. మాట్లాడు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్ సార్. కంటిన్యూ అంటే మొత్తం పోయింది సార్, గొంతు మొత్తం పోయింది. అయితే ఇక్కడ మాత్రం అదే పరిస్థితి సార్. ఓ పని చేస్తాను నేను సార్, నేను మహేష్ గారికి ఇచ్చి మళ్ళీ మీకు ఇస్తాను, ఈ లోపల మంచినీళ్ళు తీసుకోండి, నేను మహేష్ గారికి ఇస్తాను. యా మహేష్ గారు, ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టుగా మంత్రులు సామంతరాజులు చాలామంది బయలుదేరారు. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే, ఆస్తులు కొట్టేసిన వర్గం ఎవరైతే ఉన్నారో, అధికారం చేపడుతున్న వర్గం ఎవరైతే ఉన్నారో, మరి ఆ 600 మంది మాట్లాడాల ముఖ్యమంత్రి గారు సలహాదారులుగా నియమించిన వర్గం ఉంది, దోచుకున్న వర్గం ఉంది, దాచుకున్న వర్గం ఉంది, సామంతరాజులుగా నియమించబడిన వర్గం ఉంది, వాళ్ళెవ్వరూ మాట్లాడటల్లా. ఓ పేర్ని నాని గారు, ఓ గుడివాడ అమర్నాథ్ గారు, ఇటువంటి వాళ్ళే వస్తూ ఉన్నారు. అంటే ఎవరి మీదకి ఎవరిని ఉసుకొలుపుతున్నారో చూడండి. ఆస్తులు సంపాదించుకునేది వాళ్ళు, అంతస్తులు కట్టుకునేది వాళ్ళు, విశాఖపట్నంలో 6,000 ఎకరాలు సంపాదించింది వాళ్ళు, కానీ ఉసుగొలుపుతోంది మాత్రం ఓ పేర్ని నాని అమర్నాథ్. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేరా? ఈ మాత్రం కూడా బుద్ధి భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదా?